ఎన్నికల వేళ భారీగా నగదు దొరకడంతో తమిళనాడులోని వేలూరు పార్లమెంట్ ఎన్నికలను రద్దు చేశారు డీఎంకే ప్రతినిధి దురైస్వామి. డబ్బు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దు చేస్తున్నట్టుగా ఈసీ ప్రకటించింది. రద్దయిన ఎన్నికలను ఎప్పుడు జరుపుతారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. దీంతో తమిళనాడులో వేలూరు స్థానాన్ని మినహాయించి 36 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. తమిళనాడులోని వేలూరు లోక్సభ ఎన్నిక రద్దయింది. ఇటీవల ఆదాయపు పన్నుశాఖ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో ఇక్కడ ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల సంఘం ఈ నెల 14 రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో వేలూరు లోక్సభ ఎన్నిక రద్దయింది. రెండవ విడతలో రేపు వేలూరులో పోలింగ్ జరగాల్సి ఉండగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నగదు లభ్యం కావడంతో ఎన్నికల రద్దుకి ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కొద్ది వారాల కిందట డీఎంకే అభ్యర్థి కదీర్ ఆనంద్ కార్యాలయంలో దాదాపు 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఈ నెల 10 ఐటీ శాఖ నివేదిక ఆధారంగా డీఎంకే అభ్యర్థి కదీర్ ఆనంద్ సహా మరో ఇద్దరు ఆ పార్టీ నేతలపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మొన్నటి వరకు పార్టీల కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచితే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి డబ్బులు పంచడం సంచలనంగా మారింది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం పళనిస్వామి ఓటర్లకు కరపత్రాలతో పాటు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. స్థానికులు తీసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పళనిస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. అయితే ఇందులో వాస్తవం లేదని, అరటి పండ్లు ఇచ్చిన మహిళా వ్యాపారికి డబ్బులిచ్చామని వివరణ ఇస్తున్నారు అన్నా డీఎంకే వర్గాలు. వీడియోను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. ఈసీ నిఘా ఉన్నప్పటికీ పార్టీలు ఏదో ఒక మార్గంలో డబ్బు మద్యం పంపిణీ చేస్తూనే ఉన్నాయి.